Mady's World Entertainment. అంటే కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాం మిమ్మల్ని, నేను అలాగే స్వామి చరణ్ స్వామిని అండ్ శివ గారిని మిమ్మల్ని కూడా. ఆ నేను కొన్ని అడగొచ్చా? అంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ నుంచి కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. రెగ్యులర్ స్పీచెస్ కంటే ఈ ఇంటరాక్టివ్ ఇది బాగుంటుంది అనుకుంటా. గ్రీన్ సిగ్నల్ వచ్చింది మనకి. yes, మన వీధిలోకి ఐశ్వర్య వచ్చింది. రెడీ చిరంజీవి గారు, మీరు అడగమన్నారు. ఇది అక్కడ కూర్చున్నటువంటి ప్రభాకర్ అడగమన్నటువంటి క్వశ్చన్. ఇది నేను అడగమనట్లేదండి, వాళ్ళు అడగమన్నారు. అడుగుతున్నాను, ఇంట్లో బాగా వంటల్లో బెస్ట్ అంటే మీరు ఎవరిని అంటారు? మీ అమ్మగారా, సురేఖ గారా? నేను కాదండి, అక్కడ ఎవరో ప్రభాకర్ అడగమన్నారు. 100% అమ్మ. అమ్మ ప్రేమ, అమ్మ వంట, అమ్మ గుండెలకు హత్తుకోవడం, దాన్ని మించిన తీపిదనం కమ్మదనం ఎక్కడా ఉంటుందా? ఎవరి ప్రశ్న వేశారు? హాఫ్ ఆఫ్ నాలెడ్జ్. నేనైతే కాదు ఈ ప్రశ్న వేసింది, కానీ సురేఖ గారు మనం ఈ పాయింట్ గుర్తుపెట్టుకుందాము. భార్యలు ఎంత కష్టపడి వంట చేసినా ఫైనలీ అత్తగారులకే మార్కులు వెళ్తాయి అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చరణ్ గారికి. చరణ్ స్వామి, మీ ఇంట్లో మీకు ఎవరు ఆచార్య? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా, మెగాస్టార్ చిరంజీవి గారా? అమ్మో, ఇది నేను కాదు, ఎవర్రా అడిగి, నేను కాదు, ఎవడ్రా అడిగింది ఇది? ఫస్ట్ ఈ క్వశ్చన్ అబ్బాయి, ఈ క్వశ్చన్ వేసిన అబ్బాయిని ఫస్ట్ రమ్మని చెప్పండి. వాడు రాకుండా నాకు వాట్సాప్లో. సరే, చాలా కష్టం సుమ గారు ఇది చెప్పడం. డిలీట్ చేయనా ఈ క్వశ్చన్? వద్దు. హెడ్ మాస్టరు, టీచర్లు, ఆచార్యుల నుంచి వాతలు పడతాయి. వద్దు. ఓకే, నాకు వాతలు పడేలాగా ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ ని మేము క్యాన్సిల్ చేసి శివగారి క్వశ్చన్ కి వెళ్తున్నాం. చెప్పొచ్చు చెప్పొచ్చు. చరణ్ తరపున నేను సమాధానం చెప్తాను. నన్ను చూసి క్రమశిక్షణ, వాళ్ళ బాబాయ్ చూసి చిలిపి అల్లరి నేర్చుకున్నాడు, అందుకే మెగా పవర్ స్టార్ అయ్యారు. వావ్. శివగారు క్వశ్చన్ అండి, మీకు చాలా సింపుల్ క్వశ్చన్ వచ్చింది శివగారు.